ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సిబిఐ విచారణను లైవ్ పెట్టాలని సిపిఐ నారాయణ దర్యాప్తు సంస్థలను విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేయటాన్ని నారాయణ ఖండించారు. న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేయగా లేనిది సిబిఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత పైన కేంద్ర సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి లోపలికి వెళ్లారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా సిబిఐల ద్వారా రాజకీయ ఖర్చు సాధింపు చేయడంగా రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేస్తారని చెప్పినటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇప్పుడు అదేంటి వస్తే అవకాశం ఉంది. అందుకే మెయిన్ డిమాండ్ చేసేటంటే ఇప్పుడు జరిగేటువంటి విచారణ మొత్తం లైవ్ పెట్టండి, పారదర్శకత పెట్టండి. పెట్టి మీరు ఏమి మాట్లాడుతున్నారో అవేమి చెప్తుందో అవన్నీ ప్రజలు కూడా వినాలి. వింటే అప్పుడు ప్రజానికానికి ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంక్వైరీ అయిపోద్ది గోప్యంగా బయటకు వచ్చి మీ వర్షం మీరు చెప్తారు, ఆ వర్షం ఆమె చెప్తుంది, జనం పిచ్చోళ్ళు అవుతారు. జనం పిచ్చోళ్ళు చెప్పడానికి అది ఉండేది. కోర్టులు సైతం చెప్తాను కదా, సుప్రీంకోర్టు సైతం చెప్పింది లైవ్ పెట్టమని చెప్పింది. కోర్టు డిస్కషన్స్ లైవ్లో పెట్టినప్పుడు సిబిఐ ఈడీ ఎందుకు పెట్టకూడదు? కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరిగేటువంటి కల్వకుంట్ల కవిత పైన జరిగేటువంటి ఎంక్వైరీ పారదర్శకంగా లైవ్ పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.